మీ పేరు? పేరు దసగిరమ్మ. ఊరి పేరు? నేరలపల్లి. మా, ఇప్పటికే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రేపు మీరు ఏ పార్టీ గుత్తికి ఓటు అయిపోతున్నారు, ఎవరిని గెలిపించబోతున్నారు? ఎమ్మెల్యేకి ఇస్తాం. పేరమ్మా? మర్రి జనార్దన్ రెడ్డి. ఎందుకని ఆయనకే మళ్ళీ మళ్ళీ ఓట్లు వేయాలని కోరుకుంటున్నారు మీరు? ఊరు పటేలు కదా నాయన, ఊళ్ళో ఉన్నాడు. ఊరు కాదని పోతామా? అంతే కదా, రేపు కడుపును వస్తుంది, కాలుని వస్తుంది, అయ్యా మాకు ఇట్లా అయింది అంటాం. 10-5 ఇంత సాయం చేస్తావు, వానికి చూడుండ్ర చచ్చిపోతుంది చూడుండ్ర అంటారు. ఇంకా గాయనం చూసుకున్నా, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వినాలన్నా, నువ్వు చెప్పిన మాట వినాలన్నా నాయన, ఊరు పటేయాలనుకున్నాం మేము, గంత అనుకున్నాం. అదే మా ఇల్లు ఇట్లా ఉంది, నడవ రోడ్డు ఉంది, అవతలకి వాళ్ళు ఉన్నారు, ఇవతలకి మేము ఉన్నాం. మేము అన్నాడు కొట్లాడాలి పీకిడాలి మంచిగా ఉన్నాం నాయన, ఆయన విన మేమే మాకెందుకు పగా. ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు, పథకాలన్నీ అందాయా మీకు? ఇంకా ఏ దానికైనా మాకు మంచిగానే చేసిండు ఆయన, ఇంకా ఇది లేదయ్యా అది లేదయ్యా అంటే చేసిండు, ఉన్నాం. ఏమన్నా మాకు ఎవడన్నా సచ్చినా బతికినా 10 రూపాయలు సాయం చేసిండు అయ్యా, ఇలా లేదు అని అనకూడదు. ఆయనకే మళ్ళీ ఓటు వేద్దాం అనుకుంటున్నారా మీరు? అవును మరి, ఊరో నడిచిపెట్టి పక్కనకి వేస్తే బాగుంటుంది నాయన, మీకు మటుకని చెప్పనికైనా. ఊరో నడిచిపెట్టుకుంటావా? అంతే అంతే, చేసినా చేయకున్నా తిన్నా తినకున్నా ఊరోడు ఊరోడే. అదే మరి మన 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 అభిమానం మనకు ఉండాలి, కానీ ఈమె చెప్పిన మాట వాళ్ళు చెప్పిన మాట నువ్వు చెప్పిన మాట ఎందినాలైతుంది నాయన మాకు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే బాబాయ్. నమస్తే. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్. మీ ఊరి పేరు బాబాయ్? నేరళపల్లి. బాబాయ్, ఇప్పటికే ఎలక్షన్లు దగ్గర పడ్డాయి, అన్ని పార్టీల వారు ప్రచారాలు మొదలు పెడుతున్నారు, రేపు మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎవరొస్తే ఈ నియోజకవర్గం మీ గ్రామ అభివృద్ధి చెందని భావిస్తున్నారు? అయితే టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎవరు? టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే? ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. మళ్ళీ ఆయనకి ఓటేయాలనుకుంటున్నారా? పథకాలన్నీ అందాయా మీకు? పథకాలు పథకాలు అందరి అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇక్కడ? కొంతవరకు ఉంది అందరి. మళ్ళీ మీరు ఓటైతే బీఆర్ఎస్కి ఓటేయాలనుకుంటారా? పక్క. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్. నమస్కారం అయ్య. మీ పేరు బాబాయ్? ఎల్లయ్య, బండారు ఎల్లయ్య. మీ గ్రామం పేరు? నేరళ్ళపల్లి. బాబాయ్, ఇప్పటికే ఎలక్షన్లు దగ్గర పడ్డాయి, ఎన్నికలు దగ్గర పడ్డాయి, అన్ని పార్టీల వారు ప్రచారాలు మొదలుపెట్టారు, మీరు రేపు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎవరికి వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఎవరికి అయినా అంటే ఇక మేమైతే కారు గుర్తుకెళ్తామని అనుకున్నామయ్యా. ఎవరు ఇక్కడ కారు గుర్తు పై నిలబడేవారు ఎవరు? మర్రి జనార్దన్ రెడ్డి. ఎందుకని కారు గుర్తుకు ఓటు వేయాలనుకుంటున్నారు? ఎందుచేతన కారుకు ఓటేయాలనుకుంటున్నాను? నాకు ఇల్లు కట్టి ఇచ్చిండు, అందుకోసం వేయాలనుకుంటున్నాను. ఇంకేమి మంచి పనులు చేసింది? ఇంకేమేమి మంచి పనులు చేశారు? ఇంకేం పనులు అంటే ఇంకా పింఛన్లు అవి ఇవి ముసలుళ్ళకు అవి ఇవి చేసిండు. రైతు బంధు అందిందా? రైతు బంధు అందింది. మిగిలిన పథకాలన్నీ అందాయా? ఇంకా మిగిలిన పథకాలు అంటే నాకు అర్థం కాదు సార్. రైతు బంధు, 24 గంటల కరెంటు వస్తుంది, అన్నీ అందుతున్నాయా? అందుతుండే. అంతా బాగుందా? అంతా బాగానే ఉంది. అయితే ఈసారి కూడా నువ్వు బీఆర్ఎస్కి ఓటు వేయాలనుకుంటున్నారా? నేను కారు గుర్తుకి వస్తా సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు? వేళ. ఏ పేరమ్మా? కుమారాల వేళ. ఊరి పేరు? నేరళ్ళపల్లి. అమ్మా, ఇప్పటికే ఎలక్షన్లు దగ్గర పడుతున్న తరుణంలో మీరు రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకు వేస్తాం సార్, మా ఎమ్మెల్యేకి వేస్తాం. పేరు? అలవేళ. అది ఎమ్మెల్యే ఆయన మరి జనార్దన్ రెడ్డి. మళ్ళీ ఆయనకి ఓటు వేయాలనుకుంటున్నారా? అవును, ఆయనకి వేస్తాం, ఆయనకి వేస్తాం మేము. ఎటువంటి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారు ఆయన? చేసిన మాకు రుణమాఫీ చేయకపో మాకు పహిలు ఎగన గురం పహిలు ఎగన కుమరులకు ఏలేదు మాకైతే ఏలేదు మాకైతే అదే మాకు రుణమాఫీ కాలేదు మాకు మాకు చేయలేదు రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేస్తాను చేయకపో. మిగిలిన పథకాలు అందాయా? రైతు బంధు, 24 గంటల కరెంటు ఉన్నాయి, అన్ని వసతులు బాగానే ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయా? మాకు కుల వాళ్ళకు అది కుమరులకు ఇస్తాను చేయగనేవా, 1,00,000 రూపాయలు ఇస్తాను అవి ఎగనేవా, ప్లాట్లు రాసి అవి మాకు చేయగనేవా, ఇంకెట్లా మా ఎమ్మెల్యేకి వేస్తాం మేము ఓటు. అయితే ఏ గుర్తు? కారు గుర్తు. మళ్ళీ కారు గుర్తుకి ఓటు వేద్దాం. కారు గుర్తుకి వేస్తాం మేము ఓటు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. టీఆర్ఎస్కే పెడతాం. అమ్మా, మీ పేరు? అల్వేలు. ఏ ఊరు? ఆడిచితండ. అమ్మా, ఈసారి ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎవరొస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందని భావిస్తున్నారు? తెలంగాణ. ఎవరు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ తరపున ఇక్కడ ఎవరు నాయకులు? ఎవరు గత ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మర్రి జనార్దన్ రెడ్డి. మళ్ళీ ఆయనకే వేయాలనుకుంటున్నారు? ఆయనకే ఇస్తాం మళ్ళీ. ఎందుకని ఆయనకే వేయాలనుకుంటున్నారు? మాకు మంచిగా ఉన్నది, అదే ఆయనకే వేయాలి, అంతే. మంచి పని చేస్తుండు, మంచిగా ఆయనకే వేయాలి. అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి ఇక్కడ? మంచిగానే నడిచింది. అన్ని పథకాలు అందాయా? మంచిగానే ఉంది. సమస్య అంటే స్పందిస్తారా ఎమ్మెల్యే గారు? మంచిగానే మంచిగా చూస్తుండు, మంచిగా ఏం లే మంచిగా చేస్తాడు.
మంచిగా ఉంది. నీళ్లు మీళ్ళు ఆయననే రావాలి మళ్ళీ. గెలుస్తాడు ఇక్కడ. నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరు? భోజనాయక్. అన్న మీ ఊరి పేరు? ఆర్సితాండ. అన్న ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు ప్రచారాలు మొదలుపెట్టారు. రేపటి రోజున ఈ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికలకి ఎవరు గెలిస్తే బాగుందని మీరు భావిస్తున్నారు? మాకు టీఆర్ఎస్ఏ రావాలని కోరుకుంటున్నాం అన్న. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్న అభివృద్ధి గురించి కానీ మా ఇంతకుముందు గత పాలకులు కూడా చూసినాము, 60 ఏళ్ళ పరిపాలన కూడా చూసినాము, ఏం అభివృద్ధి జరగలేదు. కాబట్టి మాకైతే ప్రజెంట్లీ టీఆర్ఎస్ బాగానే పాపులర్ అవుతుంది మాకైతే. ఇప్పుడైతే బీఆర్ఎస్ తరపున ఇక్కడ గత ఎమ్మెల్యే ఎవరు? ఈ మర్రి జనార్దన్ రెడ్డి. మళ్ళీ మీరు ఆయనకే ఓటేయాలనుకుంటున్నారు? ఆయనకే ఓటేస్తామండి. అభివృద్ధి పనులు ఏ విధంగా చేశారు ఆయన? ఆయన ఏదైనా ఏ అడిగినా సీసీ రోడ్లు కానీ ఏది అడిగినా ఆయన సొంత డబ్బులైనా ఖర్చు పెడతారు కానీ చేస్తాడు. పని అయితే బాగానే చేస్తాడు. మాకైతే సమస్య అంటే వెంటనే స్పందిస్తాడు. మాకైతే ఏ విషయమైనా స్పందిస్తాడు. మళ్ళీ ఆయనే గెలవబోతు ఆయననే గెలవచ్చు. 100% ఆయననే వస్తాడని అనుకుంటున్నాము. వస్తాడు కూడా ఆయన. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్నా? సంజీవానా. మీ ఊరి పేరు? ఆవంచానా. అన్న ఇప్పటికే అన్ని పార్టీల వారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు. మీరు మీ వరకు రేపు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అన్న. మధ్యజనార్దన్ రెడ్డి. ఎందుకని ఆయనకే ఓటు వేయాలనుకుంటున్నారు? అభివృద్ధి మంచిగా జరుగుతుంది అన్న. మా ఊర్లో కానీ చుట్టుపక్కల గ్రామాలలో కానీ ఎక్కడ చూసినా ఆయన అయితే మూత మోగుతుంది. ఆయనకే ఓటేస్తాం ఖచ్చితంగా. ఏ అభివృద్ధి పనులు జరిగాయి మా ఊర్లో? సీసీ రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, ప్రతి అన్న ఆయన చెప్పిన పనులు మొత్తం చేస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ప్రతి ఒక్క పని చెప్పిన పని మొత్తం చేస్తున్నాడు. కాబట్టి తనకే మేము ఓటేయగలం. సమస్య అంటే స్పందిస్తారా? ఇమ్మీడియట్లీ స్పీడ్గా పని చేస్తాడు. ఏమైనా ప్రాబ్లం ఉందని పోతే తొందరగా తీసుకుంటాడు. మరి జనార్దన్ రెడ్డి గారు గెలవడానికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? చాలా ఉన్నాయన్నా. తను చేసిన మంచి పనులు బట్టి చాలా ఉన్నాయి. చెప్పుకోవడానికి అని ఇవ్వని కాదు, ప్రతి ఒక్క పని చేస్తాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా?